ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు, ఉత్తరాంధ్ర అని లేదు, రాయలసీమ అని లేదు, కృష్ణ గోదావరి తుంగభద్ర తీరం ఏదైనా పల్లె ఏదైనా తీర్పు ఒక్కటి, జై జగన్. నిమ్మగడ్డ అతికి తెలుగుదేశం కుటిల రాజకీయానికి గుణపాఠం నేర్పినట్లు ప్రజలంతా కూడబలుక్కుని గుండెల నిండా జగనన్నపై నింపుకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు. రాష్ట్రంలో జరిగిన తొలి విడత పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తి ఏకపక్షంగా సాగాయి. 90% ఫలితాలు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అనుకూలంగా వెలువడడంతో వైసీపీ శ్రేణుల సంబరాలకు ఆకాశమే హద్దైంది. రాష్ట్రం నలుమూలలా వైసీపీ అభిమానులు కార్యకర్తలు విజేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 3000 పంచాయతీలలో రికార్డు విజయాలు నమోదు చేసి టీడీపీ బీజేపీ జనసేనలకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 2 ఏళ్లవుతోంది. గత 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రతిఫలించింది అని విశ్లేషకుల అభిప్రాయం. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ పూర్తిస్థాయి పట్టును సాధించింది అని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్నట్లు ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో అనుమాత్రం కూడా వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో పాటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుదించుకుని పోతుందన్నది ఆ పార్టీ ప్రభావంలో ఏమాత్రం మార్పు రాకపోగా మరింత క్షీణించింది. అమరావతి ఉద్యమం అంటూ తెలుగుదేశం కొందరితో నడిపిస్తున్న నాటకం కనీసం కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఓట్లు తెచ్చిపెట్టలేదు. ఈ 2 జిల్లాల్లో అత్యధిక పంచాయతీలు వైసీపీ వశం కావడం చూస్తోంటే రాజధాని సెంటిమెంట్ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లాభించలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. అలాగే జగన్ ప్రతిపాదిత 3 రాజధానుల అంశానికి ప్రజల మద్దతు లభించింది. జగన్ దార్శనికతకు ఆంధ్రప్రదేశ్ ఏకోన్ముఖంగా జైకొట్టింది. ప్రజలపై జగన్ పెట్టుకున్న నమ్మకం నిజమయ్యింది.